తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం నందు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి పాత ధ్వజస్తంభం స్థానంలో నూతన ధ్వజస్తంభం ఏర్పాటు చేయడం జరిగిందని రాజనగరం సభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క ఆశీస్సులు కరుణా కటాక్షాలు అందరికీ ఉండాలని రైతులందరికీ మంచి పంటలు పండి పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు. శ్రీ కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క ధ్వజస్తంభం ఏర్పాటు చేసి దాదాపుగా 100 సంవత్సరాలు కావడం, ఆ గతంలో 100 సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి ధ్వజస్తంభం మరి చాలా కాలం అవడంతో కొంత అది పాడవడం, వేళ దాని స్థానంలో ఆ పాత ధ్వజస్తంభ స్థానంలో కొత్త ధ్వజస్తంభాన్ని శాస్త్రోక్తంగా స్వామివారికి చేయాల్సినటువంటి పూజలు కార్యక్రమాలు అన్నీ కూడా చేసి ఇవాళ ధ్వజస్తంభాన్ని కొత్త ధ్వజస్తంభాన్ని నిలబెట్టడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క అనుగ్రహంతో కృపా కటాక్షంతో చల్లగా ఉండాలని, రైతులందరికీ కూడా మంచి పంటలు పండాలి మంచి దిగుబడులు రావాలి అని చెప్పి, ఈ కరోనాలో నుంచి బయటపడి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని లక్ష్మీ నరసింహ స్వామి వారిని వేడుకుంటూ ఉంటాం. ఈ ప్రాంతం చేసుకున్నటువంటి అదృష్టం ఇక్కడ ప్రజలకు ఒక గొప్ప అవకాశం, లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క పురాతనమైనటువంటి దేవస్థానం ఇక్కడ ఉండడం అనేటువంటి, ఈ దేవస్థానం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలి అని చెప్పి స్వామివారి యొక్క దర్శన భాగ్యం మరింత ఎక్కువగా ఎక్కువ మందికి జరగాలి అని చెప్పి ఈ గుడిని బాగా అభివృద్ధి చేయాలి అని చెప్పి ఒక మాస్టర్ ప్లాన్ని కూడా తయారు చేయించేటటువంటి కార్యక్రమం చేస్తాము. వాస్తవానికి ఈపాటికే అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా మెటీరియలైజ్ అయ్యి ఉండాలి, బట్ కోవిడ్ రీజన్తో 120-130 స్పీడ్లో పరిగెట్టాలని అనుకున్నది అది కాస్త 60-70 పడిపోయినటువంటి పరిస్థితి. బట్ ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఈ గుడిని అన్ని రకాలుగాను కూడా అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ గుడికి దేవుడికి ఉన్నటువంటి పవర్ని అందరికీ భక్తులందరికీ కూడా అందేటట్టుగా అందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునేటట్టుగా అవసరమైన సౌకర్యాన్ని కూడా అన్నింటినీ కూడా సమకూర్చేటటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి, మరి వేళ ఈ ధ్వజస్తంభం చాలామంది వేద పండితులు చాలామంది బ్రాహ్మలు వారి యొక్క పూజలతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటూ చక్కటి కార్యక్రమం చేశారు. దేవుణ్ణి మళ్ళీ ఇంకొకసారి కోరుకుంటా ఉన్నాం, అందరినీ కూడా బాగా